కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఎన్నికల మీద ఉన్న ఆలోచన ప్రజలను ఆదుకోవడంలో లేదని ఆరోపించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీలు ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా ప్రచారాలు చేస్తూ ఇతర ప్రాంత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల అకాల వర్షాల వల్ల గృహాలు నీట మునిగి నిత్యావసర వస్తువులు తడిసి ముద్దై దీన స్థితిలో ఉన్నారని, పంటలు దెబ్బతిన్నాయని, రైతులు ఆర్థికంగా నష్టపోయారని, వారిని ఇంతవరకు పరామర్శించి నష్టపరిహారం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కాసుబోజుల వెంకన్న, గుడెపు సారంగపాణి, ఎగ్గాని శ్రీనివాస్, పూదరి రేణుక, శివ, రవి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నీ ఇంటి కుంపటి హుజూరాబాద్ ప్రయాణం మీద, హుజూరాబాద్ ఓటర్ల మీద ఇవాళ అనేకమైన రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల పేద ప్రజల యొక్క అభ్యున్నతి ప్రణాళిక రూపకల్పనను మరిచి ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఒక వార్డు మెంబర్ స్థాయిలో ప్రచార ఓదలో మభ్యపెడుతూ ఇవాళ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రజాస్వామ్యాన్ని, ఓటు అనే వ్యవస్థను ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా ప్రజా వ్యతిరేక విధానాలకు ముందుకు సాగుతున్నారని చెప్పి చెప్తూ, అయ్యా నిన్న ఆక మొన్న అకాల వర్షంతో పంటలు నష్టపోయి వరదా కాలంలో కొట్టుకుపోయి ఇదే నియోజకవర్గంలో పంట నష్టపోయిన వాళ్ళు చాలామంది రైతంగా ఉన్నారు. ఏ ఒక్క ఈ ప్రాంతంలో తిరుగున్న ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ, కార్పొరేటర్లు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న ఏ రైతుని పరామర్శించారు, ఏ రైతుని మీ యొక్క భరోసా ఇచ్చారు, ఏ రైతుకు నష్టపరిహారం చెల్లించారు? అరే మీకు ఓటు కావాలన్నా, ప్రజా సేవ చేయగలన్నా, ప్రజా సేవ కావాలన్నా చెప్పి అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ పక్షాన.